అధికారంలో ఉన్న వైఎస్ఆర్సిపిలో సైతం వర్గ విభేదాలు అలాగే రకరకాల వర్గ పోరులు ఇవన్నీ ఇటీవల కాలంలో కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆ స్థానంలో భారీ స్థానంలో అధికారం దక్కించుకున్నా సరే నూట యాభై ఒక్క స్థానంలో విజయం సాధించి అధికారంలోకి వచ్చినా సరే అందరూ అంటే ఒకే చెట్టు నీడలో ఉండాలి అని తెలుసు కూడా కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడడం లేదంటే కొన్ని కొన్ని చోట్ల రెండు మూడు వర్గాలు తయారవడం సో ఇటువంటి నేపథ్యంలో చాలామంది అనుకోవచ్చు అధికారంలో ఉన్న పార్టీలో ఎటువంటి విభేదాలు ఉండవు అనేది కానీ ఖచ్చితంగా వైసీపీలో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అనేది ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా విభేదాలు అయితే ఉన్నాయి లోకల్గా కొన్ని స్థానిక కొన్ని చోట్ల స్థానిక నేతల్లో అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఇదే అంశం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా వెళ్ళిందంటే ఈ నేపథ్యంలోనే తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు అనే ప్రచారం జరుగుతుంది ఎందుకు అంటే కేడర్ బలంగా ఉన్నప్పుడే అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చినప్పుడే రేపు పొద్దున మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా విజయం సాధించడానికి సాధ్యమవుతుంది అనేది అంటే క్షేత్రస్థాయిలో పార్టీని ఎప్పటికప్పుడు బలోపేతం చేసుకునే నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉండాలి పార్టీ అనేది సో అందుకే పెద్దగా వ్యతిరేకత లేకపోయినా పార్టీలో ఉన్న నేతల్లో కానీ కేడర్లో కానీ కొంత వ్యతిరేకత ఉన్నా దాన్ని కూడా ఇమీడియట్గా పరిష్కరించాలి అసలు వ్యతిరేకత అనేది ఉండకూడదు అందరూ కలిసికట్టుగా నడవాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రధాన ఉద్దేశం అందుకే దానికి సంబంధించి అంటే మొత్తం ఒక సహృద్భావ వాతావరణంలో ఒక సానుకూల వాతావరణంలో వైసీపీ నేతలు ఉండాలి అనేదే జగన్మోహన్ రెడ్డి గారు కీలక నిర్ణయం తీసుకుంటున్నారంటే ఈ నేపథ్యంలోనే ఒక కీలక కమిటీ వేయబోతున్నారు అనేదే ఒక ప్రచారం అయితే జరుగుతోంది పార్టీ వైసీపీ శిబిరం నుంచి అందున్న సమాచారం మేరకు చూస్తే కనుక క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కొన్ని కీలక అడుగులు వేయబోతున్నారు ఈ నేపథ్యంలోనే త్వరలో రాష్ట్ర పార్టీలో ఒక కీలక కమిటీని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వేసే అవకాశాలు ఉన్నాయనేది అయితే ఆ పార్టీ క్షేత్రస్థాయిలో అంటే పర్యటించి పార్టీ బలోపేతానికి సూచనలు చేసే విధంగా ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేస్తుందన్నమాట ఎప్పటికప్పుడు ఈ కమిటీ దీని ద్వారా ఎక్కడ ఎటువంటి లోపాలు ఉన్నాయి దేన్ని ఇమీడియట్గా పరిష్కరించాలి అనే దాని మీద పార్టీలో ఉన్న కొంతమంది పెద్దలు చర్చించి ఆ సమస్యలు పరిష్కారం దిశగా కీలక నిర్ణయం తీసుకుంటారు త్రూ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనేది అయితే ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా పార్టీ బలోపేతానికి తీసుకునే చర్యలకు ఎంతో అంటే ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది దానివల్లే తదుపరి ఎన్నికల్లో అవకాశాలు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేది ఈ కమిటీ వేయడానికి ఒక్కరికొక అసలు కారణం అనేది ఎందుకంటే ఇప్పటికే ఈ కమిటీ ద్వారా ముందు అభిప్రాయాలు సేకరిస్తారంట పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి కింది స్థాయిలో కేడర్ అందరితో కూడా చర్చించి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ సలహాలు సూచనలు అన్నీ కూడా స్వీకరించి ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటనేది నిజంగా ఈ పని ఎప్పుడో చేయాల్సింది కాస్తంత ఆలస్యమయ్యింది అంటున్న వాళ్ళు కూడా లేకపోలేదు కాకపోతే నియోజకవర్గాల వారీగా ఉన్న సమస్యలు అలాగే మండల స్థాయిలో ఉన్న సమస్యలు చివరికి గ్రామ స్థాయిలో ఉన్న పార్టీకి సంబంధించిన సమస్యలు ఇవన్నిటినీ కూడా క్లియర్ చేయడానికే ఈ కమిటీ ఇచ్చే ప్రణాళిక ఉపయోగపడుతుంది అనేది చూడాలి నిజంగా ఇటువంటి కమిటీ వేస్తే వైసీపీ మరింత బలోపేతం అవుతుందా ఏం జరుగుద్ది అనేది వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి